హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రత్నం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి సేమియా పాయసం. సేమియా పాయసం కావాల్సిన పదార్థాలు చెప్పబోయే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 3 కప్స్ పాలు, 1 కప్ సేమియాలు, 1 కప్ పంచదార, 4 స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచి, డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్. ముందుగా పాన్ పెట్టుకుని నెయ్యి వేసి, నెయ్యి వేటెక్కిన తర్వాత ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకుని అవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సేమియాలు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 2 కప్స్ వాటర్, 3 కప్స్ పాలు పోసుకుని బాగా మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత సేమియాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. సేమియాలని బాగా ఉడికిన తర్వాత పంచదార వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచి కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సేమియా పాయసం రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవాలి.